అధికారుల నిర్లక్ష్యం, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వాటాల స్వార్థం కారణంగా కోవూరు నియోజకవర్గం ఎడారిగా మారనుందని, కోవూరు నియోజకవర్గ ప్రజలు రైతులు మేలుకోకపోతే రాబోయే రోజుల్లో పెను ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య హెచ్చరించారు. నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతుందని మాజీ శాసనసభ్యులు 3 సంవత్సరాలుగా ఆరోపణలు చేస్తుంటే ఏ ఒక్క అధికారి గాని నాయకుడు కాని పట్టించుకున్న పాపన పోలేదన్నారు. అదేవిధంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్వయంగా పరిశీలించి పూర్తి డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గానికి తలమానికమైన కనిగిరి రిజర్వాయర్ ని తవ్వేస్తున్నారని, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారులు కనిగిరి రిజర్వాయర్ లో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని పత్రికాపూర్వకంగా ప్రకటన చేస్తే వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు మాత్రం అధికారుల అనుమతులతో గ్రావెల్ తోలమని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నియోజకవర్గాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని స్వాగత్ కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ మండలాధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెముకుల శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్రకుమార్, సత్యంరెడ్డి, చక్కా మదన్మోహన్, కేతి వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, చెముకుల వెంకయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆరోసారు ఏడోసారు చదువుకున్న వ్యక్తి, చట్టాలు తెలిసిన వ్యక్తి, కనిగ రిజర్వాయర్ గురించి అవగాహన ఉన్న వ్యక్తి, ఆయన నిన్న మాట్లాడుతూ ఇడవలూరులో మా గ్రామంలో గడప గడప కార్యక్రమం చేస్తూ కొన్ని మాటలు మాజీ శాసనసభ్యులు శ్రీనివాస పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాల గురించి, కనిగ రిజర్వాయర్ చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. మేము ఈ ప్రెస్ మీట్ ఇడవలూరులో పెడదాం అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల రాజభవన్లో పెట్టాల్సి ఆయనకి చెప్తా ఉన్నాం. కనిగిరి రిజర్వాయర్లో ఆయన కానీ ఆయన అనుచరుడైనటువంటి డిసిఎంఎస్ చైర్మన్లు కానీ కనిగిరి రిజర్వాయర్ నుంచి పర్మిషన్ తీసుకుని మేము గ్రావెల్ ఎత్తాం అన్నమాట ప్రధానంగా చెప్పారు. కనిగిరి రిజర్వాయరు 920 సర్వే నెంబరు, 2572 ఎకరాల భూమి కలిగినటువంటి, ప్రభుత్వ భూమి కలిగినటువంటి ఆయకట్టు ఉన్నటువంటి భూమి కనిగ రిజర్వాయర్ది. అది ఇరిగేషన్కి సంబంధించింది. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక సమాధానం చెప్పే పూర్తి హక్కు కలిగిన వ్యక్తి ఎస్సీ గారు, ఇరిగేషన్ సంబంధించిన నెల్లూరు ఇరిగేషన్ ఎస్సీ గారు కృష్ణమోహన్ గారు. ఆయన ఆంధ్రజ్యోతిలో 11 ఏప్రిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అధికారపూర్వకంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నల్లపరుడు ప్రసన్న కుమార్ రెడ్డి చదువు కలిగిన వ్యక్తి, విజ్ఞానవంతులు, విద్యావంతులు, అవగాహన కలిగిన వ్యక్తి, దీనికి ఆయన సమాధానం చెప్పాలా? ప్రజలకి తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఒక అపీల్ చేస్తా ఉన్నాం. కనిగిరి రిజర్వాయర్ సర్ అర్థర్ కాటన్ 1880 సంవత్సరంలో కోవూరు నియోజకవర్గాన్ని డెల్టా ప్రాంతంగా మార్చి ఇక్కడ డెల్టా ప్రాంత రైతాంగం గుప్పెడు అన్నం తినడం కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వాయర్ కనిగిరి రిజర్వాయర్ ఈ రోజు ప్రమాదపడి అంచుల్లో ఉంది. కనిగిరి రిజర్వాయర్ ని కోల్పోతే కోవూరు డెల్టా మొత్తం ఎడారి ప్రాంతం అవుతుంది, అది రైతులకు నష్టం. అన్నం పెట్టే రైతు నష్టపోతాడు. కోవూరు కనిగిరి రిజర్వాయర్ కానీ కట్టలు తెచ్చుకుంటే కోవూరు నియోజకవర్గం మొత్తం ముంచివేయబడుతుంది. లోతట్టు ప్రాంతమైన ఇడవలూరు మండలం పూర్తిగా ముంచివేయబడుతుంది. కోలుకోలేనంత దెబ్బ రైతాంగానికి, ప్రజలకి జరగబోతా ఉంది. ఎవరైనా సరే మీరు ఎక్కడైనా గ్రావాలు దోచుకోండి, మీరు ఎల్లపల్లిలో గ్రావాలు దోచుకుంటే మాకు అభ్యంతరాలు. మేమేమి పెద్ద అధికారులు పట్టించుకోవాలా? మీ ఇన్సార్ చెప్పిన వాళ్ళు పట్టించుకోరా? మీరు ఎల్లపల్లిలో దోచుకుంటారు, కొత్త వంకలు దోచుకుంటారు, కమ్మపాలెం దోచుకుంటారు, కొట్టాలు దోచుకోండి. కనిగిరి రిజర్వాయర్ మాత్రం కాపాడమని చెప్పి అడుగుతున్నాం. అది ప్రజలకి, రైతాంగానికి, భావితరాలకి ఆస్తి లాంటిది. ఆస్తిని కాపాడుకోవడం కోసమే సేవ్ కనిగిరి రిజర్వాయర్ ఉద్యమాన్ని పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో మేమంతా చేస్తా ఉన్నాం. మాట్లాడడం జరుగుతూ ఉంది. పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయ భిక్షతోనే ఈరోజు మనం ఎక్కడ చిన్న స్థాయి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఈరోజు రాజకీయంగా పైకొచ్చామనంటే, లేదంటే ఆర్థికంగా పైకొచ్చామనంటే, అది కేవలం పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతోనే ఈరోజు వచ్చి అదే కుటుంబాన్ని ఈరోజు విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. సరే మీరు విమర్శిస్తే విమర్శించారు, కానీ మీరు ఆరోపించారు కదా ఎడన బహిరంగ చర్చకు వస్తామని చెప్పి. బ్రహ్మాండంగా మీ బహిరంగ సవాల్ని మేము స్వీకరిస్తా ఉన్నాం. ఆ టైం దగ్గర చెప్తే మేము మొత్తం కూడా ఎక్కడెక్కడ మీరు గ్రావెల్ ఎత్తారు, ఏ గ్రామాల్లో ఎత్తారు, అన్ని ఎన్ని ఎకరాల్లో ఎత్తారు, ఎంత లోతెత్తారు, మీకు ఎన్ని పర్మిషన్లు వచ్చాయి, మీరు ఎక్కడ ప్రైవేటు స్థలాలకి, ప్రైవేటు లేఅవుట్లకి మీరు ఎన్ని టిప్పర్లు దొలేరు, ఒక్కో టిప్పర్ ఎంతకు దొలేరు, మొత్తం కూడా చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే సమయం చెప్పండి, ఎక్కడ చర్చిద్దాం దాని గురించి. దాంట్లో ఏమి వెనక్కి పోయే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఎవరి దగ్గర కూడా లేదు. మేము ఎక్కడ కూడా అభండాలు,
అబద్ధ ప్రచారాలు మేము ఎక్కడ చేయలే. మేము కట్టమట్టి తీయలేదని ఎక్కడ చెప్పలే. వాళ్ళు కట్టమట్టి తీయకుండా ఉంటే మేము కట్టమట్టి తీయలేదో మా మీద అబద్ధాలు చెప్తున్నారని చెప్పాను. వాళ్ళు ఏం మాట్లాడారు? మేమేమైనా పాకిస్తాన్కి ఇస్తున్నావా, విదేశాలకు పంపిస్తున్నావా? మేము లేఅవుట్లు వదులుతున్నాం, పెన్న వారదలుకోలేం. దాని మీద వీళ్ళు అబ్జెక్షన్ చేసింది అండి. వీళ్ళు అసలు పెద్ద దొంగలు. వీళ్ళ టైంలో కెరీర్ రిజర్వాయర్లు మట్టి ఎత్తుకున్నారని మాట్లాడారు. నేను అడుగుతున్నాయా ఎమ్మెల్యే గారు, మేము అడిగింది ఏంది, మీరు చెప్పింది ఏంది? కరకట్టలు మీరు దెబ్బతీస్తున్నారు. కరకట్టలు దెబ్బతీసిన వల్ల మొత్తం ప్రజానీకం, 5 మండలాల్లో ప్రజానీకం సర్వనాశనం అయిపోతారు. కరకట్టలు మట్టి ఎత్తొద్దని మాట్లాడారు. మీరు నిజాయితీగా కరకట్టలు మట్టి ఎత్తకుండా ఉంటే మీరు చెప్పు ఉండాలి. మేము కరకట్ల మట్టి ఎత్తలేదు. పోలరెడ్డి సరే అబద్ధాలు చెప్తున్నాడు. పోలరెడ్డి దినేష్ అబద్ధాలు చెప్తున్నాడు. తెలుగుదేశం అబద్ధాలు చెప్తుంది. అందుకని మేము కరకట్ల మట్టి ఎత్తలేదు. వాళ్ళ మీద మేము పరువు నష్టం వేస్తామని మాట్లాడాలి. వాళ్ళు ఏదో మాట్లాడలే. ఆయన ఎవరు తిన్నారు, ఈయన ఎవరు తిన్నారని మాట్లాడే తప్ప మేము కరకట్ల మట్టి తినలేదని మాట్లాడలే. అందుకని వాళ్ళ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడైనా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే కరకట్ల మట్టి మేము ఎత్తలేదని మాట్లాడదు. అట్లా మాట్లాడితే వాళ్ళు నిజంగా పాయింట్ మాట్లాడారు. వాళ్ళు మేము అడిగిన దాన్ని తప్పించుకునేదానికి పల్నాడు సెనిటరీలో చెరువులో మట్టి ఎత్తారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.